దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా బాగున్నారా? నేటి దిన వాక్య భాగమై 46వ కీర్తన 1వ వాక్యాన్ని చదువుకుని మనము ముందుకు వెళ్ళదము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న ప్రజలు మీ వారు. మీ దైవ స్వరాన్ని వినిపింపచేయండి. మీ హృదయంలో మేమేమై ఉన్నామో, మా పట్ల మీరు ఏ ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ దైవ సంకల్పం అంతటినీ వెల్లడి చేసి రహస్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి ఈ కీర్తన పాడినటువంటి ఆ యవనస్తులు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నారు. దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని ఈ కీర్తనకారుడు అనగా ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరంటే కోరాహు కుమారులు. వారు ఎంతమంది అనేది చెప్పలేము, కానీ ఈ కీర్తన పాడినటువంటి వారు కోరాహు యొక్క కుమారులు. అయితే బైబిల్ గ్రంథంలో కోరాహు అని పిలువబడిన వారు 4 వ్యక్తులు ఉన్నారు. కోరాహు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మంచిగడ్డ అని అర్థం. మంచిగడ్డ చేతిలో పెట్టుకుంటే ఎంత త్వరితంగా కరిగిపోతుందో, కోరాహు యొక్క జీవితం కూడా అలాగున త్వరిత గతిని ముగించినట్లుగా కనిపిస్తుంది. అభిరాము, దాతాను, కోరాహు అనువారులు దేవునికి, దైవ సమాజానికి, దైవజనునికి వారు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఆ దినాన భూమి నెరలు విడిచి వారిని మృంగివేసిన సమయంలో కోరాహు భార్య, అలాగనే అభిరాము, దాతాను, వారి భార్యలు, పిల్లలు ఆ తెరవబడినటువంటి భూమిలోనికి వాళ్ళు వెళ్ళి చనిపోతుంటే ఈ కోరాహు కుమారులట, తండ్రి మా తండ్రి చేసినటువంటి తప్పుకు మేము శిక్షను అనుభవించాలా, దయతోటి మమ్మల్ని కనికరించని ఆ జీవము కలిగిన దేవుని వేడుకుని వీళ్ళు ఆ మరణములో చిక్కబడకపులరా, వీళ్ళు తప్పించబడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని వీళ్ళు కాపాడబడ్డారని కొందరు చరిత్రకారులు తెలియజేశారు. కనుక వాళ్ళు ఎలాగునైతే తమ ఆపద కాలంలో భూమి నెరని విడిచి వారిని మృంగు చూడడానికి వచ్చిన సమయంలో వీరు తప్పించబడి పరుగును వెళ్ళి వీళ్ళారా వాళ్ళు కాపాడబడ్డారో ఆ కాపాడబడినటువంటి వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నతమైన దైవ ప్రత్యక్షతను, సియోను ప్రత్యక్షతను వాళ్ళు కలిగి 12 కీర్తనలు రాశారు. ఆ 12 కీర్తనలో ఈ 46వ కీర్తన ఒక కీర్తన. ఇందులో మొదటి వాక్యాలు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా, మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులు మనకన్నీ బాగుంటే మనకు బంధువర్గం అంతా దగ్గర చేస్తారండి. అయితే మనం సమస్యలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఆపదలో ఉన్నా, ఎనీ టైం మనం పిలిస్తే పలికేది ఎవరంటే మనం ఆరాధన చేయించిన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా, అయితే నేటి దినాన
ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు మన పక్షాన ఎలాగ్నం నిలిచి మనకు సహాయం చేస్తాడో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయరా, బైబిల్ గ్రంథంలో అంతటిలో 47 రకములైనటువంటి జంతువులను గురించినటువంటి ప్రస్తావన జరిగింది. 47 రకాలైన జంతువులు, వాటిలో ఒకటి ఏంటంటే చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలు గురించి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తూ చూద్దాం. 104వ కీర్తన. ఆత్మీయులారా, దేవుని వాక్యంలో నుండి 104వ కీర్తన 18వ వాక్యంలో ఇలాగున్నది. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానముగా ఉన్నాయట. కుందేళ్ళను గురించి తెలివి వారు ఎవరు ఉండరు. ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటున్నారు దాన్ని. ర్యాబిట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రియులారా, ఈ ర్యాబిట్ అన్నది ఇది ఒక సాధు జీవిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొందరు గృహాల్లో పెంచుకుంటారు, కొందరు పెరట్లో పెంచుకుంటుంటారు. సాధారణంగా ఇవి జీవనం మరి అడవి ప్రాంతాల్లో ఇవి జీవిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు, ఒక చిన్న కుందేలు మరి అడవిలో తాను జీవించుచున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఒక పెద్ద పులి దాన్ని తినడానికి వెంట పడుతుంటే ఈ కుందేలు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ అడవిలో తాను సాయి శక్తుల ప్రయత్నం చేసి పరుగును వెళుతూ ఉంటుంది. అలాగున వెళ్ళినటువంటి ఈ కుందేలు లేదా అది పరుగున వెళ్ళి ఒక కొండ సందులో లేక పేట సందులో అది దాగుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఈ వెనక తరిగినటువంటి ఈ పెద్ద పులి ఎక్కడ దాకా వెళుతుంది అంటే ఈ ఈ కుందేలు వెళ్ళి ఆ యొక్క కొండ సందులో దాగేంత వరకు వెళుతుంది. కుందేలు పులిని ఎప్పుడైనా తరిమింది అనడం ఎప్పుడైనా విన్నారా? లేదు లేదా. అది చిన్న జీవి. బైబిల్ గ్రంథంలో దాని గురించి చెప్పబడిన మాట ఏంటంటే అది చిన్నది, 2 అది పొట్టిది, 3 అది బలము లేనిది, 4 అది అపవిత్రమైనది అని విషయాలు చెప్పబడ్డాయి. ఈ చిన్న కుందేలు పిల్లరా, ఇది పరుగున వెళ్ళి ఒక గూటిని దాగి ఒక పేట సందులలో దాగి ఉంటుంది. అయితే ఈ పెద్ద పులి వెళ్ళి దాని పెద్ద నోరు తెరిచి ఆ అని దాన్ని పట్టుకుంటున్న సమయంలో అది గూడులో దాగి ఉంటుంది తప్ప దాని నోటికి మాత్రం చిక్కదు. ఒక చిన్న కుందేలు తన ఆపద కాలములో అది పరుగున వెళ్ళి పిల్లరా ఆ కొండ సందులో దాగి తన ప్రాణాన్ని ఎలాగను కాపాడుకుంటుందో చూడండి. అది పరుగున వెళ్ళి ఆ పేటు సందులలో దాగి తన ప్రాణాన్ని రక్షించుకుంటుందని, అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒక పేటు సందులను ఆశ్రయిస్తుంది. ఈ సమయంలో మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నువ్వు ఏ విధమైన సమస్య చేత తరమబడుతున్నప్పటికీ ఒక చిన్న కుందేలు ఒక కొండ సందును ఒక పేటు సందును ఆశ్రయించి ఎలాగున తన ప్రాణాన్ని రక్షించుకుందో, కోరహు కుమారులు తమ యొక్క ఆపద కాలంలో సజీవుడైన జీవము కలిగిన దేవుని బలిపీఠం ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని ఎలాగున వాళ్ళు ప్రాణాన్ని రక్షించుకున్నారో, ఈ మాటలు వినిచిన నీ జీవితంలో నువ్వు ఏ విధమైన సమస్య చేత తరమబడుతున్నప్పటికీ సజీవుడైనటువంటి దేవుని పాదాలు పట్టుకుని దేవుని గనక నీవు ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా మనం ఆరాధన చేయించిన దేవుడు, మన స్తుతులకు కారణభూతుడైన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కలువరి శిలువలో తన నవయవన రక్తాన్ని చిందించి తిరిగి 3వ దినాన సజీవుడై తిరిగి లేపబడిన నజరేయుడైన యేసు క్రీస్తు నిన్ను ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను ఆదుకుని నిన్ను రక్షించగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. ఆత్మీయులారా, కుందేళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే లేవియా కాండము
పదకొండవ అధ్యాయము ఆరవ వాక్యంలో అది డెక్కలు లేనటువంటి జంతువుది. అనగా యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా రెండు డెక్కలు లేని నెమరు వేయని జంతువుని ఏది కూడా వారు భుజించకూడదు. కుందెలు నెమరు వేయును గాని రెండు డెక్కలు లేని కారణం చేత అది ఒక అపవిత్రమైనది అని విన్నాం. అయితే అపవిత్రమైన జంతువు సైతము ఒక ఉన్నతమైనటువంటి కొండ సందును పేటు సందును ఆశ్రయించి తన ప్రాణాన్ని దక్కించుకుని కాపాడబడుతుందండి. ఆత్మీయులారా, ఒక అపవిత్రమైన జీవి సైతము కొండను ఆశ్రయించింది. అపోస్తుడైనటువంటి పౌలు గారు పత్రికలో ఒక మంచి మాట అంటారు, ఏంటంటే ఆ బండ క్రీస్తే. ఒక కుందేలు పేటు సందులను ఆశ్రయించి తన ప్రాణాన్ని ఎలా నైతే రక్షించుకుందో, ఇదిగో నువ్వు ప్రభువుని యేసు క్రీస్తుని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే నీ జీవితం ఎంత అపవిత్రమైన స్థితిలో ఉన్నా, నీ జీవితం నీకే ఎంత అసహ్యత కలిగి ఉండినప్పటికీ, నీ వారిని తృణీకరించిన, నీ భార్యను తృణీకరించిన, నీ భర్తను తృణీకరించిన, నీ తల్లి తండ్రులను తృణీకరించిన, నీ స్నేహితులను తృణీకరించిన, ఇదిగో సజీవుడైనటువంటి దేవదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గనక నీవు ఆశ్రయిస్తే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేయుటకు సమర్థుడైన తన యొక్కకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయక అక్కును చేర్చుకునే దేవుడైన యెషయా భక్తుడు ఒక మాట అంటున్నాడు, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు యొక్క వాక్యాన్ని తెలియజేశాడు. ఈ మాటలు నుంచి నాకులరా, నువ్వు ఎంతటి సమస్య చేతను ఎంతటి శోధన చేతను తరుమబడుచున్న ఒక చిన్న కుందేలు, బలము లేని కుందేలు, పొట్టి కుందేలు, అపవిత్రమైన జాబితాలో చేర్చబడిన కుందేలు, ఒక కొండను ఆశ్రయించి తన ప్రాణాన్ని కాపాడుకున్నప్పుడు జీవము కలిగినటువంటి దేవుని బిడ్డ నీవెందుకు ఆశ్రయించకూడదు? నీ ఇప్పుడు ఒకవేళ మనుషులను ఆశ్రయించేవేమో, స్నేహితులను ఆశ్రయించేవో, నీవు పనిచేసిన స్థలంలో నీ కొలిసిని ఆధారం చేసుకుని నువ్వు మోసపోయినావేమో, ఫ్రెండ్ అని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. అయితే ఈ సమయంలో నేను ప్రకటించినటువంటి, నేను ఆరాధన చేయించినటువంటి, నీవు ఈ వినిచినటువంటి మాటలో ఉన్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఎవరు నిన్ను విడిచినా, ఎందరు నిన్ను తృణీకరించినా, నువ్వు జీవితమును మరొక నూతనమైన కోణములో ఆయన తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. కోలాహు కుమారులు తమ ఆపదాల సమయంలో వెళ్ళి వాళ్ళు ఆ బలిపీఠపు కొమ్ములను పట్టుకుని కాపాడబడ్డారు కదా. జీవము కలిగిన దేవుడు ఆ తండ్రి దోషాన్ని బిడ్డల మీదకి రానివ్వకుండా కాపాడినట్లుగా, ఇదిగో నిన్ను నా ప్రభు కాపాడగలిగిన సమర్థుడు. చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఉన్న పాటున కృప కలిగిన దేవుణ్ణి నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి ఆయన సముఖములను నువ్వు చేరి కనిపెట్టిన ఎడల నిశ్చయంగా ఆ చిన్న కుందేలు, పొట్టి కుందేలు, బలము లేని కుందేలు, అపవిత్రమైన కుందేలు, అపవిత్రమైన జాబితాలోకి చేర్చబడిన కుందేలు, ఆ కుందేలను కాపాడటానికి ప్రభు ఎంతటి ఒక ఉన్నతమైన కొండను సిద్ధం చేశాడు. నిన్ను కాపాడడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆత్మీయులారా, మీరు గమనించారా, కుందేలు ముందు ఉన్నదా, కుందేలుకున్న సమస్య ముందున్నదా, ఈ రెండింటికంటే కొండ ముందు ఉన్నదా? కుందేలు కన్నా, కుందేలు తరిమినటువంటి సమస్య కన్నా కొండ ముందుగా చేయబడింది. నీకన్నా నాకన్నా ముందుగా మనందరి కొరకు, మన రక్షణ కొరకు, మన ఆత్మీయ క్షేమము కొరకు, మన ఆరోగ్యం కొరకు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు నువ్వు వేల సంవత్సరాల క్రితం కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా చేశారు. ఆయన గాయాలలోనికి నీ వెళ్ళినట్లయితే, ఆయన రెక్కల నీడను నువ్వు దాచబడినట్లయితే సురక్షితంగా నువ్వు కాపాడబడబోతున్నావు. ఆ శుభచేత దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక తెల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఒక చిన్న కుందేలు ఆ పేటు సందులను ఆశ్రయించి ఎలాగో అది కాపాడబడిందో, మా ప్రియులు నాన్న ఏ విధమైన సమస్య చేత, కోర్టు సమస్యల చేత, అయ్యా శత్రువులతో నాన్న, అయ్యా అయిన వారి ద్వారా
నమ్మినటువంటి స్నేహితుల ద్వారా ఎవరి ద్వారా వారు తరమబడుచున్నప్పటికీ అయ్యా వారి యొక్క ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు అని వారు తెలుసుకుని ఉన్నారయ్యా. వారు మీ పాదాలు పట్టుకొనిచుండగా వారు మీ శరణ వేడుకొనుచుండగా తండ్రి మీ బలిష్టమైనటువంటి చేతిని వారిపై చాపి వారిని ఆదరించి పరిశుద్ధపరిచి విడిపించి కృపతో నింపబడి మహిమ పొందమని దాసులను దర్శించి మేలు చేత వర్ధిల్ల చేయమని వర్తమాన అనేకులు దీవెనకరంగా మార్చమని ఎందరైతే ప్రార్థన లేఖి విభించారో నిశ్చయముగా వారికి కలిగిన ప్రతి ఆపద నుండి వారు విడిపించబడుతురుగాక. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.